ఆరు శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబుపై జనసేన పిఎస్ సభ్యులు పంతం నానాజీ చేసిన విమర్శలను కరప జడ్పీటీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, సత్యబాబులు తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రం కరప గ్రామంలోని చిరంజీవి కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి లోహిదాసు, వైసీపీ నాయకులు ముద్దూరి భాస్కర్రావు, గోనా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇంటి దగ్గర రచ్చబండ తరహాలో సమీక్షలు నిర్వహిస్తూ ఎవరు వచ్చినా ఎటువంటి పని మీద వచ్చినా ఆ పని పూర్తిగా అయ్యేలాగా కృషి చేస్తూ అందరికీ సమన్యాయం చేస్తూ సమర్థవంతంగా నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్న పరిస్థితి. మీరేమంటున్నారంటే ఆయన కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారని చెప్పేసి మాట్లాడటం చాలా ఆశాస్పదం. పైగా ఆ ఎదురుగుండా ఉన్న పాకలో ఎవరో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారో మీరు తెలుసుకోండి అని చెప్పి అన్నారు. అది పూర్తిగా మీకు తప్పుడు సమాచారం ఎవరో మీకు అందజేయడం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కన్నబాబు గారు 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చిరంజీవి గారు ఆయన్ని పరిచయం చేస్తూ నేనే పోటీ చేస్తున్నాను అనుకోండి, కన్నబాబు అంత మంచి మనిషి, ఆయన్ని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే 2009 నుంచి 2014 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఒక విజన ప్రకారం పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాలకు మెచ్చే 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ 43,000 ఓట్లతో ప్రజలు ఆదరించడం జరిగింది. అదే మీకు